ఈఎస్ఐ పరిధిలో అందించాల్సిన వైద్య సేవలు ఉద్యోగస్తులకు కార్మికులకు అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేయడాన్ని ఈ రకంగా చూడొచ్చంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏమని చెప్పాడంటే, ఆ రోజు అనేక హామీలు ఇచ్చాడు, ఈ విధంగా కార్మికులకు అందరికీ అండగా ఉంటా, కార్మికులందరికీ భరోసాగా ఉంటా, మీకు ఏం కావాలంటే అవన్నీ చూసుకుంటా అన్నాడు. ఈరోజు ఒక్కటంటే ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదండి. ఏ విధంగా అంటే మొత్తం ఎక్కడ చూసినా కానీ కార్మికుల రక్షణ గాలి కుదిలేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే మీరు ఒకప్పుడు చూస్తే కార్మికులకి తెలుగుదేశం హయాంలో వాళ్ళకి రక్షణగా ఉండేది, వాళ్ళకి ఎక్కడన్నా ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఇన్సూరెన్స్ వచ్చేది, అదేవిధంగా వాళ్ళకి హాస్పిటల్కి కావాల్సిన ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం కార్మికుల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, వాళ్ళ వైద్యానికి కావాల్సిన మినిమం సదుపాయాలను కూడా కల్పించలేక విఫలమైంది ఈ ప్రభుత్వం. ఏ విధంగా అంటే ఏటా ఆసుపత్రులు పాలవుతున్న వారి సంఖ్య పై పైకి అంటే ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ వస్తూ ఉంది. కానీ జాతీయ సగటుతో పోల్చుకుంటే ఏపీలో, అంటే దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలు పెడుతున్న ఖర్చుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా కార్మికుల సంక్షేమం కోసం, అదే వాళ్ళ యొక్క వైద్య సదుపాయాల కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా మనకు కార్మికుల వైద్య సేవలపై ఈఎస్ఐ వార్షిక నివేదికలో ఈ విధంగా వెల్లడించడం జరిగింది. ఏమంటే దేశం మొత్తం మీద కార్మికుల రక్షణ కోసం, వాళ్ళ వైద్య సదుపాయాల కోసం ప్రభుత్వం ఎంతో కేటాయిస్తూ ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టించుకోవటం లేదు అని. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఏంటంటే అండి, కార్మికులకి వ్యాధుల పెరుగుదల ఏ విధంగా ఉందంటే, ప్రతి 1000 మందిలో రక్తపోటు, మధుమేహం, ఊపిరితిత్తుల క్షయ, రక్తహీనత, పౌష్టికాహార లోపం, విటమిన్స్ లోపాలు, మూర్ఛ వ్యాధి, మైగ్రేన్, తలనొప్పి, వినికిడి కోల్పోవడం, గుండె సంబంధ వ్యాధులు, ఆదర్శ మొలలు, టాన్బిల్స్, అల్సర్, జీర్ణకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, మోకాల నొప్పులు, ఇలాంటి వాటన్నిటికీ వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం తీసుకోవటం లేదు. ఏంటంటే విజయవాడ ఆసుపత్రిలో 110 పడకలు మంజూరైనా ఒక్కటి అందుబాటులో రాలేదు. విశాఖపట్నంలో 200 పడకలకు 30 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఒక దగ్గర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదండి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ప్రతి 1000 మంది కార్మికుల్లో 632 మంది విటమిన్ లోపాల నుంచి గుండె జబ్బుల వరకు 298 రకాల వ్యాధులు ఏదో ఒక దాని బారిన పడి చికిత్స కోసం వస్తున్నారు. అలాంటిది వీళ్ళని కనీసం పట్టించుకోవటం లేదు ఈ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాకుండా ఈఎస్ఐ పరిధిలో వచ్చే కార్మికులు ఉద్యోగులకు బీమా వైద్య సేవల్ని కార్మిక శాఖ పరిధిలో బీమా వైద్య సేవల విభాగం అందిస్తుంది. ఈఎస్ఐ డిస్పెన్సరీ ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. వీటి నిర్వహణ కోసం ఏటా ఈఎస్ఐసి ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు చెల్లిస్తుంది. బీమా వైద్య సేవల కోసం కార్మికుల యజమానులు కలిపి చెల్లించే చందా నుంచి సొమ్ము ఖర్చు చేస్తుంది. బీమా వైద్య సేవల పరిధిలో వచ్చే కార్మికుల సంఖ్య ఆధారంగా ఈఎస్ఐసి ప్రతి కార్మికుడికి 3000 లెక్కన ఏటా ఏప్రిల్ అక్టోబర్ 2 విడతలుగా చెల్లిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ సేవలు లభించడం లేదు. ఈఎస్ఐ ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో పడకలు అందుబాటులో లేవు. ఏపీకి మొత్తం 440 పడకలు మంజూరైతే ఇప్పటికి 130 పడకలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కార్మికుడు వైద్య సేవ కోసం సగటున ఏపీలో చేస్తున్న ఖర్చు కేవలం 1,165 రూపాయలు మాత్రమే. అంటే అర్థం చేసుకోండి. మళ్ళీ అదేవిధంగా తెలంగాణ ఒక్క కార్మికుడిపై సగటు ఖర్చు 4,600 పైగా ఉంది. తెలంగాణలో ఏమో 4,600 నుంచి 5,000 వరకు ఖర్చు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 1,165, అంటే 1,200 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే ఎంత వ్యత్యాసమో చూడండి ఈ ప్రభుత్వానికి. కార్మికుల్ని వైద్య సదుపాయాల గురించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ఆలోచించండి. కార్మికులారా, ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఎలాగా పెరిగిపోయాయో, అదేవిధంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏ విధంగా ఆపేశాడో, అదేవిధంగా మీకు రావాల్సిన వైద్య సేవలు రానియకుండా ఏ విధంగా చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గుర్తు చేసుకోండి. రేపు ఓట్ వేసేటప్పుడు ఇవన్నీ గుర్తు పెట్టుకొని వట్టేయండి. మిమ్మల్ని దగా చేసిన, కార్మికులందరినీ దగా చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రాష్ట్రం బతకాలంటే జగన్ పోవాలి. ఆలోచించండి కార్మికులారా.